కలెక్టర్ కి ఖమ్మం కలెక్టర్ ఖాతాలో 5 కోట్ల రూపాయలు తక్షణమే కంటింజెన్సీ ఫండ్ కలెక్టర్ గారికి ఇచ్చిన. ఎందుకంటే కలెక్టర్ క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ ఏదైనా సమస్య చూస్తే అది 2 లక్షలు 5 లక్షలు ఖర్చు పెడితే ఆ సమస్యకు అక్కడ కాలనీకి పెద్ద రిలీఫ్ ఉంటుంది. వారి దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు ప్రపోజల్ పంపించి సెక్రటేరియట్కి పంపించి సెక్రటేరియట్లో ఒక ప్రొసీజర్ని అడాప్ట్ చేసుకొని ఆ నిధులు మంజూరు చేసుకోవాలంటే పునకాలం కాస్త గడిచిపోతుంది. కాబట్టి తక్షణమే ఖమ్మం కలెక్టర్ ఖాతాలో కంటింజెన్సీ ఫండ్ కింద ఒక 5 కోట్ల రూపాయలు విడుదల చేసి నేను బయలుదేరిన. సూర్యాపేట కలెక్టర్ ఖాతాలో ఒక 5 కోట్ల రూపాయలు నేను పెట్టడం జరిగింది. ఇంకా 3 నలుగురు ఖాతాల్లో సూర్యాపేట, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం ఇట్లాంటి కలెక్టరేట్లకు 5 కోట్ల రూపాయలు కంటింజెన్సీ ఫండ్ ఆ కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది. అత్యవసరంగా కలెక్టర్ డిస్క్రిషనరీ పవర్, ఎక్కడికైనా కలెక్టర్ పర్యటనకి వెళ్ళినప్పుడు ప్రజలు ఆశిస్తారు కలెక్టర్ గారు వచ్చిందంటే మా సమస్య ఏదో పరిష్కారం అవుతుంది, మాకు ఏదో సహాయాన్ని అందిస్తాడు. కానీ ఆ కలెక్టర్ గారు పోయి ఉత్త చేతులతోనే వస్తే ప్రజలు తీవ్ర నిరాశకు లోనవుతారు. అందుకోసమని కలెక్టర్లను ఆ విధంగా కాకుండా కలెక్టర్లను కూడా ఎక్కడికైనా వెళ్తే సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళకి 5 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో పెట్టడం జరిగింది. రెండవది, ఇప్పుడు మా కలెక్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ సమస్య వచ్చినప్పుడు బ్రిడ్జి మీద ప్రజలు చిక్కుపోయినప్పుడు వరదలో లేకపోతే ఇంట్లో మిద్దె మీద ఉన్నప్పుడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వచ్చేంత వరకు ఆగాల్సి వస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడితే మినిమం 24 గంటల నుంచి 36 గంటలు అవుతుంది వాళ్ళు వెనక్కి రావడానికి. అందుకే ప్రభుత్వం స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నది, నేషనల్ లెవెల్ ఎట్లయితే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుందో స్టేట్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిమిలర్ లైన్స్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని, ఒక 8 యూనిట్లను ప్రతి యూనిట్లో 100 మంది ఉండే విధంగా వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో సామాగ్రి అంటే బోట్లు కానీ ఇతర సామాగ్రి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రం నలుమూలలా 8 ప్రాంతాలలో వాళ్ళు ఉంటే ఎక్కడ ఏదైనా సంఘటన జరిగినప్పుడు నెక్స్ట్ మినిట్ వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యే విధంగా అక్కడికి చేరుకునే విధంగా రాష్ట్రంలో 8 ప్రాంతాలలో ఈ ఫోర్స్లను ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఎన్నిసార్లు వరద వచ్చినా కనీసం SDRF ని కూడా పెట్టుకోలేకపోయింది, కనీసం దీనికి ఒక విధానాన్ని కూడా అడాప్ట్ చేసుకోలేకపోయింది, ప్రభుత్వానికి ఒక పాలసీ లేకుండా పోయింది. 10 సంవత్సరాలు వరదలు వచ్చినప్పుడు ప్రజలు కష్టాలు ఉంటే ఏ రకంగా సహాయక చర్యలను అందించాలనో కూడా గత ప్రభుత్వం విధి విధానాలను కూడా తయారు చేయలేకపోయింది. మీ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి మా మీద బురద చల్లితే ఏం ప్రయోజనం ఉంటుంది, ప్రజలకు ఏమైనా ప్రయోజనమా? కాబట్టి ఈ రకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి అన్ని శాఖలు, పంచాయతీరాజ్ కావచ్చు, నీటిపారుదల కావచ్చు, R&B కావచ్చు, వ్యవసాయం కావచ్చు, MAUD, హెల్త్, డ్రింకింగ్ వాటర్, పశుసంవర్ధక శాఖ, వీళ్ళందరితో సమన్వయం చేస్తున్నాం. అందరు అధికారులను క్షేత్రస్థాయిలో పనిచేపిస్తున్నాం. ఈరోజు అన్ని రకాలుగా GHMC లో కూడా GHMC కమిషనర్ కావచ్చు, లేకపోతే సైబరాబాద్ కమిషనర్ కావచ్చు, హైదరాబాద్ కమిషనర్ కావచ్చు, అదర్వైజ్ రాచకొండ కమిషనర్ కావచ్చు, వీటన్నిటి ఏరియాల హైడ్రా కూడా ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్. ఈ కష్ట సమయంలో ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేసి